జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఎవరైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది మాట్లాడారు అలాగే ఈరోజు ఆయన కాజేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా సరే మేము మద్దతుగా ఉంటాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడు ఆయన అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ తెలుగుదేశం తరఫున ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ అండగానే మేము నిలబడ్డామని తెలుగుదేశం పార్టీ నిలబడింది అంటున్నాడు పార్టీని దోచుకునే వాళ్ళు వెన్నుపోట్టి పొడిచి వాళ్ళకి పార్టీ ఎప్పుడు స్థాపించారో తెలిస్తే వాళ్ళు మా అలా మాట్లాడరు నవ్వుకుంటున్నారా మీరు మాట్లాడుతున్న మాటలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీని స్థాపించారు నువ్వేమో పంతొమ్మిది వందల డెబ్బై గురించి మాట్లాడుతున్నావు దీన్ని బట్టే అర్థమవుతుంది మీరు ఏదో కావాలని చెప్పేసి మీరు మీ నాన్న ఏదో ఉనికి కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఎలాంటి చర్యలకు కూడా ఆయన చావు చూపించకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కార్మికులకు అండగా ఉంటారు అని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం ఇది మేము చెప్పడం కాదు కార్మికులే చెప్తున్నారు మాకు అండగా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు గతంలో నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఆయనకి అనుకూలంగా మాట్లాడితే ఆయన మాట్లాడుతుంది కరెక్టు ఆయన పెడుతున్న షెడ్యూల్ కరెక్టు ఆయన కావాలని ఆపేశాడో లేకపోతే ఏంటో అనేది మీరు ఆయనకి మద్దతు ఇచ్చారు ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో వస్తున్న ఫలితాలు చూసి దడ పుట్టేసి నిమ్మగడ్డ రమేష్ చౌదరి కూడా వాళ్ళలో కలిసిపోయాడు ఆయన సరిగ్గా పని చేయలేదు అని చెప్పేసి ఆయన మీద నిందలేస్తున్నాడు పూటకో మాట గంటకో మాట అబ్బదాల మాజీ ముఖ్యమంత్రి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే దీని గురించి మనం పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదని చెప్పేసి చెప్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి